సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గుట్కా విక్రయాలపై పోలీసులు పంజా విసిరారు. ఏసీపీ మహేందర్ ఆదేశాలనుసారం గుట్కా క్రయ విక్రయాలకు జరుపుతున్న వారిని కౌన్సిలింగ్ చేశారు. పద్ధతి మార్చుకోకుండా గుట్కా విక్రయాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ మహేందర్ మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హుస్నాబాద్ డివిజన్ హుస్నాబాద్ కేస్ పరిధిలో ఈరోజు సాయంత్రం ఎస్ఐ హుస్నాబాద్ మరి వారికి ఇన్ఫర్మేషన్ రాగా వారి సిబ్బందితో ఈరోజు సాయంత్రం ఏ టు జెడ్ మలచిత్ర దగ్గర పాన్ షాప్ చెక్ చేయగా ఒక వ్యక్తి అనుమానస్తులు కనిపించాడు. అతను విచారించగా అతని పేరు పూజర్ మహేష్, 25 సంవత్సరాలు, హుస్నాబాద్. ఇతను గత నెల ఇతని దగ్గర నుంచి దాదాపు 1 లక్ష రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గుట్కా ప్యాకెట్లు వివిధ రకాలకు సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. వివన్ టుబాకో, స్వదేశీ టుబాకో, తర్వాత SR1, తర్వాత మిరాజ్, స్వాగత్, సాగర్ పాన్ మసాలా, విమన్ పాన్ మసాలా గత ప్యాకెట్లను తీసుకొచ్చి అమ్ముతుండగా ఇతన్ని ఈరోజు అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఇతను చాలా రోజుల నుంచి ఈ యొక్క గుట్కా వ్యాపారం చేస్తున్నారు. నమ్మదగిన సమాచారం మీద ఈరోజు అతన్ని యొక్క షాప్ రైడ్ చేసి ఈ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా చాలా మంది ఇంకా ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి, ఇస్తే తొందరగా ఇస్తాం. దాదాపు ఈ సంవత్సరం మా హుస్నాబాద్ పిఎస్ పరిధిలో కూడా హుస్నాబాద్ డివిజన్లో ఈ సంవత్సరం 15 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు అంటే 2018-19 లోపల 50 కేసుల దాకా ఈ గుట్కా వ్యాపారం కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దాడులు హుస్నాబాద్ డివిజన్ పరిధిలోపల అన్ని పోలీసుల పరిధిలోపల ఈ గుట్కా సమాచారం ఇచ్చిన వారు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం సంబంధించిన కూడా మాది ఇన్ఫర్మేషన్ మా సిబ్బందికి కానీ మాకు కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు. ఎందుకంటే గుట్కా హానికరము, మన యొక్క శరీరాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ గుట్కా వ్యాపారం చేస్తున్నారు. ఈ గుట్కా పైన గట్టి నిఘా ఉంటుంది. దీనికి ప్రజలు వాళ్లకు సమాచారం వచ్చినప్పుడు మాకు పోలీసు వారికి తెలుపవలసిందిగా మేము కోరుతున్నాం.